దాని పేరేంటండి? ఆయన బాబు కట్ స్టార్ట్ అంటాడు. ఆయన పేరేంటండి డైరెక్టర్? బోయపాటి సినిమా సీనియర్సి. బోయపాటి సినిమా ఏంటండి దేవన్న? సినిమా డైలాగ్ బోయపాటి సినిమా అయితే ఎదురేవాడు చెప్పడా ఎన్ని ఉండదు. రామ్మని దెబ్బకి దెబ్బ ఏముండదు. బాబు కుర్చీలో కాసేపు కూర్చోగానే సరిపోద్దండి. బాబు జైల్లోకి వెళ్ళంగానే నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే సిగ్గున్న వాళ్ళు అయితే కనుక బాలకృష్ణ జనసేనతో వెళ్ళకూడదు కదా. మీరు మాట్లాడిన మాటలేంటి? ముందు మీ ఇద్దరు చూసుకోండి. దెబ్బకు దెబ్బ ఏమి మీ ఇద్దరు చూసుకోండి. ఏంటండి పురంధరేశ్వరి గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అవినీతి కేసులో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అలాగే జీఎస్టీ డిపార్ట్మెంట్ వారు 240 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది అన్న కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఖండించింది. ఆవిడ ఖండించారా? ఏం చేస్తాం, భారతీయ జనతా పార్టీ వాళ్ళ కర్మది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బావ జనతా పార్టీగా ఆవిడ చేసేసింది. మనం ఏం చేస్తాం? అది భారతీయ జనతా పార్టీ లాది, ఇక్కడ బావ జనతా పార్టీ ఇది. ఇక అది ఆ బాధ మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు బాధపడాలి. కానీ మనం ఏం చేస్తాం? మనం నవ్వుకోవడం తప్పితే ఏంటండి? సింహం సింగిల్గా వస్తుంది. ఈయన మనిషా? ఈయన జంతువు కాదు మనిషా. మరి అన్ని సేమ్ టు సేమ్ అన్నాడు. సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను అని చెప్తే మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్నాడు. ఈ సుత్తి కవర్లు అదే చెప్తున్నానండి, సుత్తి కవర్లు ఇవన్నీ, డబ్బా కవర్లు, పోసుకోలు కవర్లు, దాంట్లో మావాడు నెంబర్ వన్. రేపైతే రేపు నామినేషన్ మరి ఎట్ట? ఏమండి ఒకటే అండి, అంటే ఆల్రెడీ వాళ్ళు జైల్లో మాట్లాడుకోసుకు వచ్చేసారుగా పొత్తులు సీట్లన్నీ. ఎవడు సీట్ ఎట్టారు? ఏదో అన్న సామెతగా ఈ పార్టీకి సీట్లు కూడా పొడి చేయడు, ఈ పార్టీకి సీట్లు కూడా మళ్ళీ చంద్రబాబు క్యాండిడేట్లు సప్లై చేయాలి. ఇతను మళ్ళీ ఎన్ని గురించి మాట్లాడతాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పార్టీ పెట్టినటువంటి 7 సంవత్సరాలకి 175కి 151 సీట్లు 50% ప్రజల ఆమోదంతో అధికారంలోకి వచ్చినటువంటి లేదా ప్రజల్ని బాగోగులు చుట్టాకి బాధ్యతలు తీసుకున్నటువంటి పార్టీ గురించి బూత్ లెవెల్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, ఒక 100 నియోజకవర్గాల పైన లేనటువంటి వ్యవస్థ లేనటువంటి ఆయన ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు. సరే కానీ నీకేం చేస్తాం? అడుగు, ఏ నోరు రాదేంటి భయమా? భయమే ఉంది, అడుగు. ఎవరి పార్టీ? ఒక రాజకీయ పార్టీని నీ సిద్ధాంతం ఏంటి, నీ ఎత్తుగడేంటి, నువ్వేం చేస్తావు, రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట కాదు అని నిలదీసేటువంటి హక్కు